జేబీ టీవీ నేను సుష్మ కేఎల్ రాహుల్ అవుట్ రోహిత్ ఇన్ సింహం ఎంట్రీ ఇచ్చింది ఆస్ట్రేలియాకు చుక్కలే ఆస్ట్రేలియాతో బుధవారం జరగనున్న వార్మ్ అప్ మ్యాచ్ తో టీమ్ కాంబినేషన్ పై ఓ క్లారిటీకి రావాలని భావిస్తోంది తొలి మ్యాచ్ లో ప్రధాన ఆటగాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ రెండో మ్యాచ్ లో మిగతా ఆటగాళ్ళను పరీక్షించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే తొలి వార్మ్ అప్ మ్యాచ్ కు దూరంగా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మతో పాటు శార్దుల్ ఠాకూర్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కనుంది ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ ఇద్దరు సత్తా చాటారు దాంతో ఆసీస్ తో జరిగే రెండో వార్మ్ అప్ మ్యాచ్ లో ఈ ఇద్దరిలో ఒకరు బెంచ్ కే పరిమితం కానున్నారు సీనియర్ ప్లేయర్ అయిన కేఎల్ రాహుల్ నే పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి అతని స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను బరిలోకి దింపనున్నారు అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా వస్తాడని తాను మూడో నంబర్ లో ఆడతానని సోమవారం టాస్ సందర్భంగా విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ కు ప్రాక్టీస్ కావాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటే ఇషాన్ కిషన్ బెంచ్ కే పరిమితం అవుతాడు ఇక ఫస్ట్ డౌన్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రానున్నాడు ఇంగ్లాండ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో విఫలమైన కోహ్లీ మెగా టోర్నీ ముందు రిధమ్ అందుకోవాలని భావిస్తున్నాడు ఈ క్రమంలోనే అతనికి మరో అవకాశం దక్కనుంది ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రానున్నారు ఇంగ్లాండ్ తో సూర్యకుమార్ విఫలమైనప్పటికీ రిషబ్ పంత్ అద్భుతంగా ఆడాడు మూడు భారీ సిక్సర్లతో కనువిందు చేశాడు మొయినాలీ బౌలింగ్ లో వంటి చేత్తో కొట్టిన సిక్స్ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది కీపర్ గా మరింత ప్రాక్టీస్ లభించేందుకు అతనికి మరో అవకాశం దక్కనుంది హార్దిక్ పాండ్యాకు మరో అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి కేవలం బ్యాట్స్మెన్ గానే కొనసాగుతున్న హార్దిక్ ఇంగ్లాండ్ తో వార్మ్ అప్ మ్యాచ్ లో టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు అయితే బౌలింగ్ మాత్రం చేయలేదు అతను కేవలం ఫినిషర్ పాత్రలోనే జట్టులో కొనసాగే అవకాశం ఉంది ఇక ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రీత్ బుమ్రా రాహుల్ చాహర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురి ప్లేస్ లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి శార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశం ఉంది ఒకవేళ మహమ్మద్ షమీకి విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిన భువీకి మరో అవకాశం ఇవ్వనున్నారు హలో ఎవ్రీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవ్రీవన్ ఐ యామ్ నేహా దేశ్పాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు